పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని బైక్ తీసుకొని చెరువుల్లో వేస్తున్నారు. మరి బంగారం రేటు కూడా పెరుగుతుందని వాటిని తీసుకొని కాలవల్లో వేస్తారా? పెద్దయిన మోడీజీ రాజకీయం చేయట్లేదు, ధర్మరక్షణ చేస్తున్నారు. దుష్ట శిక్షణ జరిగితే శిష్ట రక్షణ అదే జరుగుద్ది. కొన్ని రోజులు భరించండి బాస్. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా? దయచేసి వినండి, సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చి నోటికి ఏదొస్తే అది వాగే సో కాల్డ్ ఆస్ట్రాలజర్స్. మనీ ఎక్సర్సైజ్, ఇది ప్రపంచానికి మొట్టమొదటిసారిగా నేనే పరిచయం చేశాను. వచ్చిండే సైంటిస్ట్ సచిన్ టెండూల్కర్ రోజు ప్రాక్టీస్ చేశాడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. అదే విధంగా మనీ విషయంలో మీరు రోజు కౌంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ మనీ, అన్లిమిటెడ్ మనీ వస్తుంది. సో పని చేసుకుంటే కాదు, కూర్చొని మనీ మళ్ళీ మళ్ళీ కౌంట్ చేస్తే చాలు, అన్లిమిటెడ్ మనీ వస్తుంది అంటావు. సారీ మనీ, ఫర్గీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్గీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్. అట్లాగే పోయి రెండు పాల ప్యాకెట్లు వేసుకో. అట్టయితే నువ్వు కూడా ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటా ఉండొచ్చు కదా, ఇలా డబ్బు కోసం పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తావు? అంటే అది అయినా మనీ లెక్క పెడితే మిలీనియర్స్ అయ్యే పని అయితే ఖచ్చితంగా మన ఎలాన్ మస్క్ మావ ఏ బ్యాంక్ క్యాషియర్ అయి ఉంటాడు పాస్ట్ లో. కామెడియా బ్లూ కలర్ పెన్ తో కానీ గ్రీన్ కలర్ తో కానీ రాయండి, బ్లాక్ అండ్ రెడ్ వాడద్దు. నేను 6 feet హైట్ రావాలి. ఫ్లేమ్ మీద పెట్టేసి కాల్ చేయండి, అది ఎంజాయ్ చేయండి. ఏంటి పేపర్ కాల్తుంటే ఎంజాయ్ చేయాలా? ఎంజాయ్ చేయండి. ఎంజాయింగ్ అవర్ లైఫ్ ఫండగో. ఆష్ అంతా ఇట్లా బాగా ముద్దలాగా ఇలా పొడిగా చేసేసుకుని గుప్పెట్లో ఇలా మూసుకుని అని ఊదేసేయండి పైకి యూనివర్స్ లోకి. ఎందుకంటే మీరు గాడ్స్ కి పంపిస్తున్నారు ఈ మెసేజ్, నాకు ఈ కోరిక నెరవేరాలి. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఈ కాన్సెప్ట్ పేరు మా సార్. పంపించేస్తారో అతి త్వరగా అతి శీఘ్రంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అర్జెంట్ గానే 6 feet హైట్ అయిపోవాలి. అది అవదమ్మా. ఏం చెప్పినా జనాలు నమ్ముతున్నారని ఏది పడితే అది చెప్తున్నారు కదా. నిమ్మకాయతో వశీకరణం చేస్తారంట, బియ్యం, తెల్లగడ్డ, మిరపకాయలు, లవంగాలు, ఏంటి అని వశీకరణం చేయడానికి చెప్తున్నారా లేకపోతే బిర్యానీ చేయడానికి చెప్తున్నారా? పోయి 3 రోజెస్ తో చేయండి వశీకరణం. దీనిలో అల్లంతో పాటు అశ్వగంధ, ముల్లెటి, తులసి, ఇంకా ఏలకులు కూడా ఉన్నాయి. ఏంటిది, కప్పు టీతో ఎవరినైనా వశపరచుకోండి. ఇతను చాలా టాలెంటెడ్, కనిపించిన ప్రతి యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్లి ఆ హీరోకి జాతకం బాగాలేదు, ఈ హీరోయిన్ కి జాతకం బాగాలేదు అని ఫుల్ నెగటివ్ గా మాట్లాడతాడు. విజయ్ దేవరకొండ జాతకం బాగాలేదు. మన విజయ్ దేవరకొండది ఇంచుమించు ప్రభాస్ కు దగ్గరగా ఉన్న జాతకం, అంటే సడన్ గా గ్రాఫ్ లోకి వెళ్ళి పడిపోతుంది. అఖిల్ పరిస్థితి ఏంటి? కష్టం, బాగాలేదు జాతకం. నేను ఎప్పుడో చెప్పిన అఖిల్ జాతకం పర్సనల్ లైఫ్ లో లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ రెండిట్లలో కష్టం. నాకు అడ్రస్ పెట్టు, నాకు అద్దెకి అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. యంగెస్ట్ హీరోయిన్ హీరో 2027-28లో చనిపోతారు టాలీవుడ్ లో. ఇంచు నీకేం కావాలి రాని, ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా ఏం చెప్పు, చచ్చిపోమంటావా చెప్పు. ఇలా నెగిటివ్ గా మాట్లాడాక ప్రతి దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంటది, నేను పూజ చేస్తే మాత్రం ఏ ప్రాబ్లం అయినా వెళ్ళిపోద్ది అంటాడు. ప్రపంచంలో ఎనీ కైండ్ ఆఫ్ సమస్యకు నా దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రభావం చూసినప్పుడు, గ్రహాల ప్రభావం చూసి చెప్తాం, చెప్పినప్పుడు వాళ్ళు రెమెడీ చేయించుకుంటారు. కొంతమంది అంటే అరెస్ట్ కూడా రెమెడీ ఉంటుందా? ఉంటది. ఎస్, వీళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ చెప్తారు, సొల్యూషన్స్ చెప్తారు, ప్రాబ్లమ్స్ ఫ్రీగా చెప్తారు అన్నమాట, సొల్యూషన్ గా మాత్రం డబ్బులు తీసుకొని పూజ చేస్తారు. సమంత నా చేతనే చేసిన తప్పు ఏంటంటే మన వేణుస్వామి చేత పూజ చేయించుకోలేదు వాళ్ళు. సమంత నాగ చైతన్య జాతకంలో ఎక్కడ కూడా రెమెడీస్ జరగల, సో అది మేజర్ పాయింట్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంక ఇలాంటి మాటలన్నీ విన్నాక దెబ్బకి మన సెలబ్రిటీస్. వీడితో ఎందుకు వచ్చాను కూడా? ఆ పూజ ఏదో చేపించుకుంటే బెటర్ అనుకుని పూజలు చేపించుకుంటారన్నమాట. ఓం పగ పొగే పగిని పాగోదరి పగవాసనే. రష్మి ముండకా, తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము. ప్రజెంట్ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు, నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి ఇవ్వాలి, 6 కోట్లు 7 కోట్లు తీసుకుంటుంది. మరి మీరు అంతలాను పూజ చేశాక కూడా కన్నడ సినిమా వాళ్ళు రష్మికని ఎందుకు బ్యాన్ చేశారు? రష్మికమ్మందన్నకు నువ్వు విజయ దూరకుండతో నీ లవ్ అఫేర్ పెట్టుకోదమ్మా అని చెప్తే పెట్టుకుంది. పెట్టుకుంటే ఏమైంది అంటే విజయ దూరకుండ మసి ఇక్కడ అంటుకుంది, ఆమెను ట్రోల్ చేయడము, చివరికి కన్నడ సినిమా బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ దొరికేవరా స్వామి నూనె? వంశీరెడ్డి అని హైదరాబాద్ లోని అతి ఫేమస్ డాక్టర్, క్యాన్సర్ స్పెషలిస్ట్. ఒక 50 ఫైల్స్ నేను ఆయన కలిసి డిస్కస్ చేస్తున్నాం. ఆయన నాతో ఒక టెస్ట్ పెట్టిండు, ఏమనంటే ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు,
నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి. ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి. రాధేశ్యామ్ మూవీ సీన్ చెప్తున్నాడు రాయుడు. అయ్యా నా పేరు వేణుస్వామి, నేను జ్యోతిష్యం చెప్పేయని తప్పులు. మరీ దారుణంగా అప్పుడే పుట్టిన పాపకు కూడా జాతకం చెప్తా వీడియో పెడతాడు సోషల్ మీడియాలో. ఆ పాపకి చేతి రేఖలు కూడా సరిగ్గా వచ్చుండవు, కానీ పాప పుట్టిన 2 డేస్ లోనే యూట్యూబ్ లో జాతకం చెప్తావు. గుజరాత్ లో కరోనా కాటుకు 829 మరణాలు సంభవించాయి. చీకట్లో రాలేసినట్టు చెప్తాడు స్టేట్మెంట్లు. ఒకవేళ గానీ అవి రాంగ్ అని తేలితే ఇలా అంటాడు. అట్లనే నేను చెప్పేవి కూడా 100 జరిగి చెప్పినప్పుడు 10 ఫెయిల్ అవ్వచ్చు. పొరపాటున రైట్ అయితే ఇలా అంటాడు. మనం ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చింది కాదు, వెంకటేశ్వర స్వామి ఏం చెప్పేసి మనం చెప్తాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ప్రభాస్ జాతకంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి, ఇప్పుడు మూలి. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి, ఇప్పుడు ప్రభాస్ రుచిక రాశి. కుర్చీని మార్చబెట్టి 2024 ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి ఒక 100 సార్లు చెప్పినాము, నేనైతే జగన్ అని చెప్పిన. ఒకే పేరు చెప్పడం కాదు, 100 సార్లు 100 పేర్లు చెప్పాడు మనోడు. పవన్ కళ్యాణ్ సీఎం గారా అంటే అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ గారు జాతకం చూసి ఒక సీఎం అయ్యేటువంటి యోగం ఉంది అని చెప్పిన. చంద్రబాబు 2.5 సంవత్సరాలు సీఎం, పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరాలు సీఎం అగ్రిమెంట్ చేసుకోగలిగితే. ఇట్టాగే అందరి పేర్లు చెప్పు, ఆనేక వాళ్ళందరిలో ఎవరో ఒకరు సీఎం అయ్యాక నాకు ముందే వెంకటేశ్వర స్వామి చెప్పాడని చెప్పు. ప్రిపేర్ అయ్యి వచ్చింది కాదు, వెంకటేశ్వర స్వామి ఏం చెప్పేసి మనం చెప్తాం. మనలో మన మాట, మీకు పబ్బు ఉంది అంటగా. మీకు పబ్బు ఉంది కదా, పబ్బు ఉంది. అవును తమ్ముడు, తమ్ముడే పేకాడు పేకాటే. ఒక బిజినెస్ ఏమో జాతకాలు, ఇంకో బిజినెస్ ఏమో పబ్బు. నేను చేసే పూజలలో వాటర్ రో లిక్కర్ కల్పిస్తలలో వాటర్ రో లిక్కర్ కల్పిస్తాను. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎవ్రీ పూజకు నేను లిక్కర్ పెడతా, నాన్ వెజ్ పెడతా. ప్రతి పూజకి నేను ఇచ్చే ప్రసాదం కూడా అదే, మీకు లిక్కరే ఇస్తా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నేను హోమం చేస్తే, వామాచారంలో హోమం చేస్తే చికెన్ కర్రీ ఉంటది, మటన్ కర్రీ ఉంటది, ఫిష్ ఫ్రై ఉంటది, పూరి ఉంటది, ఉడకబెట్టిన గుడ్డు ఉంటది, వీటితో నేను పూజ చేస్తాను. ఓకే, ఇంతకీ పూజ గుళ్ళో చేస్తారా లేకపోతే దాబాలో చేస్తారా? సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను ఎల్లొస్తాను సార్.